రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పెసర మినుపు పంటల్లో చీడపీడల ఉద్రృతి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు. నేలకు బలం పంటకు ఆరోగ్యం జీవామృతం తయారు విధానాన్ని తెలుపుతున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు. కుటీర పరిశ్రమగా పుట్టగొడుగుల పెంపకం ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశం. అపరాల పంటలైన పెసర మినుము ప్రస్తుతం 30 నుండి 40 రోజుల దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చీడపీడల ఉద్రృతి పెరిగే అవకాశం ఉంది. చాలా చోట్ల తెల్లదోమ పల్లాకు తెగులు పొగాకు లద్దె పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రైతులు క్షేత్రాల్లో వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఏఏటి కాయడు తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంతకాలంగా మార్కెట్లో మంచి ధరలు పలుకుతుండడంతో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర మినుము పంటలను రెండో పంటగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి పంటలుగా వేసిన పెసర మినుము 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. మరో 40 రోజుల పాటు పంట ఉండాల్సి ఉంటుంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చీడపీడల ఉద్ధృతికి కారణమవుతున్నాయి. ఇప్పటికే చాలా తెల్లదోమ ఆశించి పల్లాకు తెగులు కారణమవుతోంది. కొన్ని చోట్ల పొగాకు లద్దెపురుగు ఆశించింది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. యాసంగి పంటగా రైతులు మరి పెసర మినుము పంటలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి ప్రస్తుతము ఈ పెసర మినుము పంటలు చూసినట్లయితే సుమారుగా 30 రోజుల దశలో ఉన్నాయి. మరి ఈ 30 రోజుల దశ నుంచి ఇంకా 40 అంటే సుమారుగా ఇంకా 40 రోజుల దశల వరకు ఈ చీడపీడలు మరి పెసర మినుము పంటలను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. అదేవిధంగా మరి ఉష్ణోగ్రతలు ఎక్కువగా మరి యాసంగి కాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి ముఖ్యంగా ఈ పెసర మినుము పంటల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల మరి తెల్లదోమ ఉధృతి అనేది చాలా వరకు ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి మరి తెల్లదోమ ఉధృతిని తగ్గించడానికి మరి సమగ్ర సస్యరక్షణ పద్ధతులైనటువంటి పసుపు రంగు జిగురు అట్టలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకున్నట్లయితే కొంత మరి పిచికారి మందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా పసుపు రంగు జిగురు డబ్బాలు లేదా అట్టాలు పెట్టిన తర్వాత కూడా మరి ఈ యొక్క తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పిచికారి మందులైనటువంటి వేప నూనె 1500 పీపీఎం 5 మిల్లీలీటర్లు లేదా డయోఫెంత్రాన్ 1.25 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డయోఫెంత్రాన్ ప్లస్ బైఫెంత్రిన్ 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను నివారించుకోవచ్చు. తద్వారా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే ముఖ్యంగా పల్లాకు తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. ఈ పల్లాకు తెగులు అనేది పూత దశలో మొదలైనట్లయితే మరి అది వ్యాపించి పంట చేనంతా వ్యాపించి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క పల్లాకు తెగులు రాకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే మరి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో పొగాకు లద్దె పురుగు కూడా ఆశించడం అనేది గమనించవచ్చు. మరి పొగాకు లద్దె పురుగు ఆకు దశ నుంచి కాయ దశకు ఆశించినట్లయితే కాయను మొత్తము తినివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుత పరిస్థితులలో ఆకు దశ ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మరి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నట్లయితే ఆ పొగాకు లద్దె పురుగు యొక్క ఉధృతిని గమనించుకొని నష్టపరిమితి స్థాయి దాటిన తర్వాత ఈ యొక్క రసాయన మందులైనటువంటి నొవలురాన్ 1 మిల్లీలీటరు లేదా ఎమామెక్టిన్ బెంజయేట్ 0.5 గ్రాములు లేదా ఎమామెక్టిన్ బెంజయేట్ ప్లస్ నొవలురాన్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి
మూడిట్లో ఏదైనా ఒక మందును కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగును కూడా సమర్థవంతంగా నియంత్రించవచ్చు। మరి ఈ పొగాకు లద్దె పురుగు కూడా లార్వా దశలో 1 2 3 దశలోనే ఈ రసాయనిక మందులు పని చేస్తాయి। మూడో దశ దాటిన తర్వాత మరి ఉద్రృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విషపు ఎరలను ప్రతి ఒక్క రైతు 10 కిలోల వరి తౌడు లేదా ఏదైనా గోధుమ పిండి గాని శనగ పిండి దాంతోటి 100 మిల్లీ లీటర్ల మంచి నూనె తర్వాత 500 మిల్లీ లీటర్ల ఈ యొక్క బెల్లపు ద్రావణము దాంతో పాటు 1 లీటర్ క్లోరోపైరిపాస్ ని కలుపుకొని చిన్న చిన్న ఉండలు తయారు చేసుకొని సాయంత్రం పూట వేసినట్లయితే ఆ మూడవ దశ దాటిన పొగాకు లద్దె పురుగు లార్వాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు। పలు ప్రాంతాల్లో శనగపచ్చ పురుగులు ఆకుమచ్చ తెగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు। వీటిని సకాలంలో అరికట్టకపోతే నష్టం జరిగే ప్రమాదం ఉంది। అలాగే సూక్ష్మ పోషకాలు సమయానుకూలంగా అందించినట్లయితే మంచి దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుంది। ఇకపోతే మరి ఈయొక్క శనగపచ్చ పురుగు కూడా మరి కాయ దశలో ఎక్కువగా పెసర మినుములో ఆశిస్తా ఉంటాయి। మరి ఈ శనగపచ్చ పురుగు కూడా పొగాకు లద్దె పురుగు లాగానే లింగాకర్ష బుట్టలు అమర్చుకోవడము మరి దాని ఉద్రృతిని గమనించుకొని ఈ యొక్క రసాయన మందులైనటువంటి ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా క్లోరాంతనిప్రోల్ 0.3 మిల్లీ లీటరు లీటర్ నీటికి లేదా స్పైనోసైడ్ 0.3 మిల్లీ లీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగుని కూడా సమర్థవంతంగా పెసర మినుములో నియంత్రించవచ్చు। ఇకపోతే మరి ఈ మూడు పురుగులే కాకుండా ముఖ్యంగా ఈ యొక్క మినుములో మరి కాండపు ఈగ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది। మరి కాండపు ఈగ కూడా ప్రస్తుత పరిస్థితులలో నివారించాలంటే ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీ లీటర్లు లేదా ఎస్టామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మరి ఈ మినుములు ఆశించే కాండపు ఈగను కూడా నివారించుకోవచ్చు। ఇకపోతే మరి ఎండలు ఎక్కువగా యాసంగి పంటలో ఉంటాయి కాబట్టి మనం అడుగుమందుగా ఎరువులు రసాయనిక ఎరువులు వేస్తాము కానీ ప్రస్తుత పరిస్థితులలో వేసే అవకాశం ఉండదు కాబట్టి కొంత పైన పోషకాలు అవసరం ఉన్నట్లయితే పోషక రూపంలో ఉన్న పిచికారి ఎరువులు చూసినట్లయితే ఈ 28-28-0 లేదా 20-23-20లు లేదా పల్సెస్ యాక్టివ్ స్ప్రే అని దొరుకుతూ ఉంటుంది। సో ఏవైనా కూడా 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలకు కాయ సైజు పెరగడానికి ఉపయోగపడతా ఉంటుంది। ఇకపోతే యాసంగి పంటల్లో ముఖ్యంగా మరి అప్పుడప్పుడు వర్షాలు అనుకోకుండా వడగండ్ల రూపంలో పడతా ఉంటాయి కాబట్టి మరి ఆకుమచ్చలు ఆ వడగండ్ల రూపంలో వాతావరణ పరిస్థితులను బట్టి చూసుకొని ఒకవేళ మనకు వాతావరణ పరిస్థితులు ముందే ఒక 2-3 రోజులు ముందే తెలుస్తాయి కాబట్టి అట్లాంటి వర్షాలు గిన పడుతుంది అనుకుంటే ముఖ్యంగా ఈ కార్బండజిమ్ మ్యాంకోజెబ్ అనే మందు సాఫ్ రూపంలో దొరుకుతుంది। ఈ పురుగు మందులతో పాటు 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మామూలుగా వచ్చే ఆకుమచ్చ తెగులన్నింటిని నివారించుకోవచ్చు। రసాయన ఎరువులు పురుగు మందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయం దేశవ్యాప్తంగా కాంతులీనుతోంది। దేశీ ఆవుల పేడ మూత్రాలతో జీవామృతం ఘనజీవామృతం వంటి సహజ ఎరువులను తయారు చేసి సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు। పంచగవ్య పిచికారితో పంట ఆరోగ్యంగా పెరగడంతో పాటు చీడపీడలను తట్టుకునే స్వభావం పెరుగుతుంది। అయితే వీటి తయారీలో రైతులకు ఇంకా అనేక సందేహాలు। సులభంగా రైతు కొలంలోనే నేరుగా తయారు చేసుకునే ఈ విధానాల పట్ల రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది మట్టి మనిషి। జీవామృతం తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం। నాటు ఆవుల పేడ మూత్రాలతో రసాయనాలు అవసరం లేకుండా వ్యవసాయాన్ని సుభిక్షంగా కొనసాగించవచ్చని ప్రకృతి వ్యవసాయ పితామహుడు డాక్టర్ సుభాష్ పాలేకర్ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా సహజ సాగు పద్ధతులకు బీజం పడింది। తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతుల ఆచరణతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు। ప్రకృతి వ్యవసాయంలో ఎరువు అంటే ప్రధానంగా చెప్పుకునేది జీవామృతం। దీనిలో పంటలకు మేలు చేసే కోటాను కోట్ల బ్యాక్టీరియా నిక్షిప్తమై ఉండటం విశేషం। జీవామృతాన్ని పంటకు అందించినప్పుడు ఈ బ్యాక్టీరియా నేలలోని పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తుంది।
నేల గుల్లబారటం వల్ల వానపాములు అభివృద్ధి చెంది భూమి మరింత బలవర్ధకంగా తయారవుతుంది. స్వల్పకాలిక పంటలకు వారం నుంచి 15 రోజులకు ఒకసారి, దీర్ఘకాలిక పంటలకు ప్రతి 15 నుండి నెల రోజులకు ఒకసారి జీవామృతాన్ని అందించాల్సి ఉంటుంది. భూమిలోని సేంద్రీయ కర్బన శాతాన్ని బట్టి జీవామృతాన్ని ఉపయోగించే అవసరం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొలను గ్రామ రైతులు ఆయిల్ పామ్ కూరగాయ తోటల్లో ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రైతు గోపాలకృష్ణమూర్తి ద్వారా జీవామృతం తయారీ గురించి తెలుసుకుందాం. ఈ జీవామృతం ముందుగా 200 లీటర్ల డ్రమ్ము తీసుకుని దాంట్లో 200 లీటర్ల నీళ్లు పోసుకుని అందులో 10 లీటర్ల గోమూత్రం, 10 కేజీల ఆవు పేడ, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, 1/2 కిలో పుట్టబొన్ను వేసి దాన్ని ఉదయం పూట సాయంత్రం పూట కూడా సవ్య దిశలో తిప్పుకోవాలి. ఈ యొక్క జీవామృతం తయారు చేశారంటే జీవామృతం యొక్క ఉపయోగాలు ఏంటి, జీవామృతం దేనికి పనిచేస్తుందంటే జీవామృతంలో చాలా విలువలతో కూడిన పోషకాలన్నీ ఉంటాయి. మొక్క పెరుగుదలకి, మొక్కని ఆరోగ్యవంతంగా పెంచే విధానానికి, భూమిని సారవంతం కూడా చేస్తుంది, మంచి పోషక విలువలతో కూడిన విధానాన్ని సమకూరుస్తుంది. సాధారణంగా జీవామృతం కలిపిన 3వ రోజు నుండి 15 రోజుల్లోపు పంటలకు వాడుకోవాలి. అయితే ఇటీవల జరిగిన శాస్త్రీయ పరిశోధనల్లో దీన్ని కలిపిన 9 నుంచి 15 రోజుల్లోపు వాడకుంటే పంటకు మేలు చేసే బ్యాక్టీరియా మరింత వృద్ధి చెంది మంచి ఫలితాలు వస్తున్నాయని తేలింది. మొక్క వయసును బట్టి దీని వాడకం ఉండాలంటారు రైతు. జీవామృతం 3వ రోజు సూచేటప్పటికి చాలా పలవరింపుతోటి, బుసబుస పొంగే విధానంతో ఈ యొక్క జీవామృతం కనపడుతుంది. ఈ జీవామృతం మొక్క దేశం నుంచి కూడా 100 ml కాడ నుంచి పావు లీటర్ కాని అర లీటరు, అలాగే లీటరు పెద్ద చెట్లు అయితే ఇలాగే పోసుకోవచ్చు. తర్వాత తదుపరి పోసుకోకుండా మనం తళ్ళు పెట్టుకునే తోటలకు ఏదైనా ఉంటే బోధుల్లో కూడా దాన్ని నేలల్లో పారించుకోవచ్చు. మొక్కని పెరుగుదలే కాకుండా చీడపీడలు కూడా రాకుండా మంచి పోషకాలను ఇచ్చి ఇది మొక్కని ఆరోగ్యవంతంగా ఉండి మంచి దిగుబడి కూడా వస్తుంది. జీవామృతం 10 రోజుల కాడ నుంచి 15 రోజుల వ్యవధిలో మనం పోసుకోవచ్చు. జీవామృతం పోసేటప్పుడు మటు మొక్క మొదల తడి ఉండాలి, పొడి దాంట్లో జీవామృతం పోయకూడదు. ఇది భూమిలో ఉన్న వేలాది కోట్లు సూక్ష్మజీవులకి ఆహారంగా ఈ యొక్క జీవామృతాన్ని అందిస్తే ఇది మనం వేసే పైరుకి చక్కని పోషకాలు ఇచ్చి మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఈ జీవామృతంతో నీటి ఎద్దడి అంటే బెటర్గా రాదు. ఈ నీటి ఎద్దడి వచ్చినా సరే మొక్క వాటికి రాకుండా చక్కగా నిగనిగలాడుతూనే ఉంటుంది. జీవామృతంలో ఉన్న గొప్పతనం అది. జీవామృతాన్ని నేల ద్వారా ఎకరానికి 200 లీటర్ల చొప్పున అందించవచ్చు. పైపాటుగా మొక్కలపై పిచికారీ చేయవచ్చు. ఆవు మూత్రంలో ఉండే సుగుణాల వల్ల చీడపీడల బెడద తగ్గుతుంది. పిచికారీ చేసేటప్పుడు చిన్న మొక్కలైతే 10 లీటర్ల నీటికి 1 లీటరు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు పెరిగిన తరువాత ప్రతి 6 లీటర్ల నీటికి 1 లీటరు జీవామృతం కలిపి పిచికారీ చేస్తే పంట పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. ప్రస్తుతం టన్నుల కొద్దీ పశువుల ఎరువును పొలానికి వాడే పరిస్థితి లేదు. ఈ విధానంలో రైతుకు ఖర్చు పెరుగుతున్న దృష్ట్యా ఎకరాకు 100 నుంచి 500 కిలోల ఘనజీవామృతం వాడటం ద్వారా పశువుల ఎరువు కంటే బలమైన పోషకాలను భూమికి అందించవచ్చు. ఘనజీవామృతం తయారీకి 100 కిలోల నాటు ఆవుల పేడ తీసుకుని దీనిలో 2 కిలోల పప్పుపిండి, 2 కిలోల బెల్లం, 6 లీటర్ల నిల్వ ఉంచిన ఆవు మూత్రం కలిపి బాగా కలియబెట్టాలి. దీన్ని నీడ ప్రదేశంలో నిల్వ ఉంచి ఆరిన తరువాత ఉండలు లేదా పిడకల రూపంలో నిల్వ చేసి 6 నెలలలోపు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మరో సులభమైన విధానం ఏంటంటే పశువుల ఎరువుల కుప్పను విడదీసి తయారైన జీవామృతాన్ని పొరలు పొరలుగా బాగా తడిచేటట్లు చల్లి నీడలో నిల్వ ఉంచుకుంటే వారం రోజుల్లో ఘనజీవామృతం తయారవుతుంది. దీన్ని వెంటనే పొలంలో వాడుకోవచ్చు. 3 నుంచి 6 నెలల కాల వ్యవధి కలిగిన పంటలకు ఆఖరి దుక్కిలో ఘనజీవామృతం వెయ్యాలి. దీర్ఘకాలిక పంటలకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఘనజీవామృతం వెయ్యాలి. దీని ద్వారా అతి తక్కువ ఖర్చుతో రైతు మంచి ఫలితాలు సాధించే వీలుంది. చిన్న తరహా కుటీర పరిశ్రమల్లో పుట్టకొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదిన అభివృద్ధి చెందుతోంది. పుట్టకొడుగుల్లో ఉన్న విశిష్ట పోషక విలువలు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాల వల్ల వీటి గిరాకీ నానాటికి పెరుగుతోంది. గ్రామాలే కాదు పట్టణాల్లో కూడా వీటిని పెంచే వీలుండటంతో నిరుద్యోగ యువత కూడా ఈ పరిశ్రమ చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
పుట్టగొడుగుల్లో అనేక రకాలు ఉన్నప్పటికీ అధిక గిరాకీని కలిగి తక్కువ ఖర్చుతో పెంచదగిన పాల పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా ఉంది. సంవత్సరం పొడవునా ఆదాయాన్నిచ్చే వ్యాపార అనుబంధ రంగాల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన కుటీర పరిశ్రమగా విరాజిల్లుతోంది. గ్రామీణులకే కాదు నిరుద్యోగ యువతకు కూడా చక్కటి ఉపాధి పరిశ్రమగా నిలుస్తోంది. పుట్టగొడుగుల్లో అధిక శాతం ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పిండి పదార్థం అసలు ఉండకపోవటం వీటి ప్రత్యేకత. విటమిన్లు ఖనిజ లవణాలు అధికంగా ఉన్నందువల్ల పోషకాహారలేమితో బాధపడే మహిళలకు పిల్లలకు గుండెజబ్బు ఉన్నవారికి మంచి ఆహారం. వీటిలో వందల రకాలు ఉన్నప్పటికీ మన రైతులు 4-5 రకాలను మాత్రమే పెంచుతున్నారు. వీటిలో ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, వరిగడ్డి పుట్టగొడుగులు, పాల పుట్టగొడుగులు, బటన్ పుట్టగొడుగులు ప్రధానమైనవి. మన రైతాంగం ఎక్కువగా అధిక మార్కెట్ డిమాండ్ ఉన్న పాల పుట్టగొడుగుల పెంపకానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు. సంవత్సరం పొడవునా వీటి దిగుబడి తీసే విధంగా రైతులు తగిన సాగు ప్రణాళికతో ముందడుగు వేయాలి. సాధారణంగా 10x10 చదరపు అడుగుల గది విస్తీర్ణంలో 250 నుంచి 300 బెడ్లు పెంచుకోవచ్చు. బెడ్ల అమరికకు తగిన స్టాండ్లు ఏర్పాటు చేసుకోవాలి. పాల పుట్టగొడుగుల బెడ్లను మొదటి 20 రోజులు చీకటి గదిలో పెంచాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి 2 వెలుతురు గదులకు ఒక చీకటి గది ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం పొడవునా దిగుబడి తీయవచ్చు. తక్కువ పెట్టుబడితో అతి తక్కువ స్థలంలో మంచి ఉపాధినిస్తుందని పాల పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పుట్టగొడుగుల పెంపక విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రమీల. పాల పుట్టగొడుగులు ఇవి మన భారతదేశంలోని వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ కనుగొని దీన్ని బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి. ఇవి సో ఇవి ఉష్ణ మండల పుట్టగొడుగులు. ఇవి పెరగాలంటే 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80 నుంచి 90% ఉండాలి. సో ఇవి మన వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయి, ప్లస్ మార్కెట్ ఉంది కాబట్టి వీటిని పెంచుకోవటం అనుకూలంగా ఉంటుంది. మనం ఈ పుట్టగొడుగులు పెంచుకునే విధానం చూసినట్లయితే ముందుగా వరిగడ్డిని 3 నుంచి 5 సెంటీమీటర్లు ముక్కలుగా కట్ చేసుకుని దీనిని 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి మంచి నీటిలో. అలా నానబెట్టుకున్న తర్వాత ఆ నీటిని తీసివేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళని పోసుకుని దీంట్లో ఫార్మాల్డిహైడ్ లేదా ఫార్మలిన్ అనే మందుని 0.5 లీటరు 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని దీనికి బావిస్టిన్ దీనితో పాటు మనము మెలాథియాన్ 100 ml కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని గడ్డిని శుద్ధి చేసుకోవాలండి. ఇలా ఈ గడ్డిని 14 నుంచి 16 గంటల పాటు నానబెట్టుకుని ఆ నీటిని వంచి వేసి మళ్ళీ దాన్ని మనం 65% వచ్చేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా శుద్ధి చేసిన గడ్డిని ఒక పాలిథిన్ కవర్లలో 12x14 అంగుళాలు లేదా 14x24 అంగుళాల కవర్ని తీసుకుని ఈ కవర్లో మనం ఇలా శుద్ధి చేసుకున్న గడ్డిని ఒక 3 సెంటీమీటర్ల ఎత్తున లేయర్ వేసుకొని దాని మీద మళ్ళీ ఇంకొక పొర విత్తనము మష్రూమ్ సీడ్, దీన్ని టెక్నికల్గా స్పాన్ అంటారండి, ఈ స్పాన్ని పైన యూనిఫామ్గా వేసుకోవాలి. అలా మళ్ళా తర్వాత గడ్డి, అట్లా ఆల్టర్నేట్గా గడ్డి విత్తనం వేసుకుంటూ మనం కవర్ అంతా నింపి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇలా వేసుకున్న బెడ్లపై 10 నుంచి 12 రంధ్రాలు పెట్టినట్టయితే దాంట్లో విడుదలయ్యే వాయువులు బయటికి వచ్చి మంచిగా ఈ విత్తనము యొక్క మైసీలియము పెరుగుద్ది. ఈ విధంగా తయారు చేసిన బెడ్లను చీకటి గదిలో 20 నుంచి 25 రోజుల పాటు పెంచాల్సి ఉంటుంది. చీకటి గదిలో తగిన తేమ శాతం ఉష్ణోగ్రత ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. బెడ్లలో మైసీలియం అభివృద్ధి చెందిన తరువాత పెద్ద బెడ్లు అయితే మధ్యకు కోసి మట్టితో కేసింగ్ చేయాలి. పాల పుట్టగొడుగుల బెడ్లు విత్తనము పెరిగేటప్పుడు ఆ గదిలో ఉష్ణోగ్రత 29 వరకు ఉండొచ్చు, మరియు దీంట్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండాలి కాబట్టి కొంచెం మూసి మనం ఒక రోజుకు 1 గంట పాటు పనిచేసుకున్నట్లయితే దానికి కావాల్సిన ఆక్సిజన్ కూడా దొరుకుద్ది. ఇలా చేసినట్టయితే మనకి 25 రోజుల్లో మంచిగా బూజు పెరిగి ముత్యపుచిప్ప పుట్టగొడుగులాగే బెడ్ అంతా తెల్లగా వచ్చిన తర్వాత దీంట్లో ఒక కేసింగ్ అనే ఆపరేషన్ చేయాలండి. కేసింగ్ అంటే మనము ఒక 3 సెంటీమీటర్ల మందము శుద్ధి చేసిన మట్టిని చాక్ పౌడర్ కాల్షియం కార్బనేట్ 20 గ్రాములు kg మట్టికి కలిపి
3 సెంటీమీటర్ల మందము ఈ కట్ చేసిన పైన వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా మనము నెక్స్ట్ రోజు బావి స్టిల్ని దాని మీద స్ప్రే చేసేటట్లయితే మనకి అది చాలా ప్రొటెక్టివ్ గా పనిచేస్తుంది. కేసింగ్ చేసిన తర్వాత పాల పుట్ట గొడుగులను వెలుతురు గదిలో ఉంచాలి. గదిని ఫార్మాల్డిహైడ్ కలిపిన నీటితో శుభ్రంగా కడిగి క్రిమిరహితం చేయాలి. గది ఉష్ణోగ్రత 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, గాలిలో తేమ 80 నుంచి 90% ఉండాలి. బెడ్లు తడిపొడిగా ఉండేటట్లు నీటిని పిచికారీ చేయాలి. నీరు బెడ్లపై కారే విధంగా పిచికారీ చేయకూడదు. ఇలా మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 15 రోజుల్లో మనకి కేసింగ్ మీద చిన్న చిన్న బుడిపెల్లలాగా వస్తాయి. ఇవి 15 రోజుల్లో మీకు పెద్దగా పాల పుట్ట గొడుగులు ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే క్యాప్ 5S డయామీటర్ విడ్త్ మీకు 6 నుంచి 7 సెంటీమీటర్లు ఉన్నప్పుడు వీటిని తీసి మనం ప్యాక్ చేసుకొని అమ్ముకోవాలి. దీంట్లో నిల్వ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది దీన్ని సాగు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అదే కాక దీంట్లో పాల వల్లే తెలుపు ఉంటాయి కాబట్టి మార్కెటింగ్ కూడా బాగుంది. కవర్లలో ప్యాక్ చేసుకున్నాక దీన్ని ఇమిడియట్ గా మార్కెట్ చేసుకోవాలి. పాల పుట్ట గొడుగుల పెంపక కాలం 60 రోజులు. 35 రోజులు దాటిన తరువాత దిగుబడి ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 దఫాలుగా గొడుగులను బెడ్ల నుంచి మెలితిప్పి కొయ్యాల్సి ఉంటుంది. సాధారణంగా కిలో పుట్ట గొడుగుల విత్తనం 5 నుంచి 6 బెడ్లకు సరిపోతుంది. మరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. పాల పుట్ట గొడుగులు కానీ ముత్యపుచిప్ప పుట్ట గొడుగుల్ని కానీ పెంచుకోవటానికి మనకి అయ్యే ఖరీదు ఒక బెడ్ మీద 40 నుంచి 50 రూపాయలు అవుతుంది. ఒక కేజీ బెడ్ నుంచి వెట్ సబ్స్ట్రేట్ నుంచి మనము పుట్టగొడుగుల్ని ఒక కేజీ తీసుకున్నట్టయితే మనం మార్కెట్ ధర 150 నుంచి 250 రూపాయలు వేసుకున్నా మనకి నికర ఆదాయం 100 రూపాయల వరకు వస్తుంది ఒక బెడ్ నుంచి. పెంపకంలో మనకి పెద్దగా ఖరీదు ఏమీ ఉండదు కాబట్టి దీన్ని ఇంట్లో ఉండే మహిళలు మరియు నిరుద్యోగ యువత దీన్ని చేపట్టినట్టయితే వారికి ఉపాధి కలిగినట్టుగా ఉంటుంది. ఈ కుటీర పరిశ్రమలో నిత్యం దిగుబడి పొందాలంటే ప్రతిరోజు కొత్త బెడ్లలో విత్తనాన్ని నింపుతూ పెంపకం చేయాలి. నెలకు కనీసంగా 200 బెడ్ల నుంచి పుట్టగొడుగులు తీస్తే ఖర్చులు పోను 20,000 పైగా నికర లాభం సాధించవచ్చు. ఆదాయాన్ని మరింత పెంచుకోవడం ఎలా అనేది మనం అనుసరించే సాగు ప్రణాళికను బట్టి ఉంటుంది. చిన్న చిన్న గదుల్లో వీటిని పెంచే వీలుంది కనుక భారీ పెట్టుబడుల అవసరం ఉండదు. ఆలస్యమెందుకు, మీరు తగిన ప్రణాళికతో ముందడుగు వేయండి. మరి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కొక్కోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.